ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మన రక్షకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ శుభములను తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. నిజంగా ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మీతో ఎంతగానో మాట్లాడుతున్నాడు. మరి ప్రభు ఈ సందేశముల ద్వారా మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న విధానమును బట్టి ప్రభు యందు నేను ఎంతగానో ఆనందిస్తుంటున్నాను. మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సందేశంలోనికి వెళ్లక ముందు దయచేసి జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ బెల్ మీరు క్లిక్ చేయండి. ఈ సందేశమును మీరు అనేక మందికి షేర్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. ప్రభు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సందేశము ద్వారా, ఒక హెచ్చరికతో కూడిన సందేశము ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, వేటి మీద మనస్సు ఉంచుకొని ఉన్నావు అనేటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశము ద్వారా ఈరోజు ప్రభు మీతో మాట్లాడబోతుంటున్నాడండి. వేటి మీద నీ మనస్సు ఆనుకొని ఉంది, లేదా నీ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, నీ యొక్క ఆలోచన తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి, నీ యొక్క మనస్సు వేటి మీద ఉంచబడి ఉంది అనేటువంటి ఒక గంభీరమైన సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. చాలా సందర్భాలలో మరి దేవుణ్ణి ఎరుగని వారిని మాత్రమే కాదు కానీ విశ్వాసులను మనం గమనించినట్లయితే, లోకానుసారంగా ఉండేటువంటి విశ్వాసులను ఒకవేళ మనం గమనించినట్లయితే, వారి మనస్సును లేదా వారి యొక్క తలంపులను మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలలో మెటీరియలిస్టిక్ థింగ్స్ ని ఆధారం చేసుకుని ఉంటుంది. అనేక సందర్భాలలో లోకానుసారమైనటువంటి వాటి మీద వారి మనస్సు ఉండడం ప్రారంభిస్తుంది. మెటీరియలిస్టిక్ థింగ్స్ అనగా, నేను ఆశీర్వాదముల గురించి నేను మాట్లాడట్లేదు కానీ దేవుని బిడ్డలారా, నిత్యము డబ్బు సంపాదించాలి, లేదా ఒకవేళ నిత్యము ప్రేమైన వాళ్ళ అక్రమంగా వెళ్ళాలి, లేదా రాంగ్ వేలో మనీని ఎర్న్ చేయడం, సో ఇవి కూడా మెటీరియలిస్టిక్స్ అండి. అవన్నీ కూడా నేను దేవుని యొక్క వాక్యంలో ఈరోజు నేను మీకు చూపించాలి అని ఆశపడుతుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. ప్రిమినటువంటి వాళ్ళరా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో అంటున్నటువంటి మాట, శరీరానుసారులు శరీరానుసారమైన వాటి మీద మనసు నుంచుకొందరు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైనటువంటి వాటి మీద మనసు నుంచుకుంటారు. ఈ వచనంలో మనకు రెండు గుంపులు కనిపిస్తున్నాయి. ఒకరు ఎవరంట, శరీరానుసారులు, వారి యొక్క మనస్సు నిత్యము శరీరానుసారంగా ఉంటుంది. రెండవ గుంపు ఉంటున్నారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. ప్రేమటువంటి వాళ్ళరా, గుంపులు రెండైనా అక్కడ వాడిన పదం ఒకటే అండి. అదేంటో తెలుసా? మనస్సు. ఈ వచనంలో కామన్ వర్డ్ ఏదైనా ఉందా అంటే మనస్సు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని కనిపిస్తుందంటే మైండ్ అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుందండి. సో పౌలు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనకు చూపిస్తుంటున్నాడు. ఒకరు ఎవరంట, శరీరానుసారులు, వారి యొక్క మనస్సు నిత్యము శరీరానుసారంగా మరి ప్రవర్తిస్తూ ఉందంట. మరి యొక్క గుంపు ఉంటున్నారు, ఆత్మానుసారులు, వారి యొక్క మనస్సు ఏ విధంగా ఉందంట, ఆత్మ విషయముల మీద వారు మనస్సు నుంచుకుంటారు. శరీరానుసారము అంటే సిన్ఫుల్ థింగ్స్, లస్ట్, పాపము, ఇవన్నీ ప్రియమైన వాళ్ళదా. ఆత్మ విషయము అనగా ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం మనకందరికీ కూడా తెలుసండి. అసలు దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అసలు శరీరానుసారమైనటువంటి కార్యములు ఏంటి మనం చూద్దామా. వాట్ ఆర్ ద యాక్ట్స్ ఆఫ్ ఫ్లెష్? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ప్రేమటువంటి వాళ్ళరా, ఈ భాగంలో మనం చూసినట్లయితే యాక్చువల్గా పెద్ద జాబితానే ఉందండి. అయితే 19, 20, 21 వచనాలు ఒక బైబిల్లో చూసినట్లయితే అక్కడ పెద్ద జాబితానే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మొదటగా పౌలు మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఏమంటున్నాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, acts of flesh are manifested. ఆయొక్క శరీర కార్యములు ఏంటంట, స్పష్టముగా కనిపిస్తున్నాయంట. అవేంటంట, మొదటిగా చూసినట్లయితే రాయబడినటువంటి మాట, జారత్వము, ఫోర్నికేషన్, అపవిత్రత, ఆయొక్క అన్క్లీన్నెస్, కాముకత్వము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వ్యభిచారము అని కూడా అంటారండి. సో ఇక ప్రపంచంలో ప్రేమైన వాళ్ళరా, ఎక్కడ చూసినా ఇక గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి ముఖ్యంగా ఈ ప్రథమముగా కనిపించే ఈ మూడు విషయాలు,
ఒకటేంటంట జారత్వము అపవిత్రత కాముకత్వము ప్రియమైన వారా. ప్రపంచంలో ఎక్కడ చూసినా నాట్ ఓన్లీ ఒక అన్యుల గుంపులో మాత్రమే కాదు, దేవుణ్ణి అంగీకరించని రక్షింపబడని గుంపులో మాత్రమే కాదు, కానీ ఇక రక్షింపబడిన గుంపులో కూడా కనిపించే ప్రాముఖ్యమైన విషయాలు ప్రియమైన వాళ్ళరా, ముఖ్యంగా మీరు చూసినట్లయితే యవనస్తులు ఇక మొదటి గుంపులో వాళ్ళు కనిపిస్తుంటారండి. యవనస్తులను అడిగినట్లయితే ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి. మరి ప్రపంచము వరల్డ్ ఈ దిశగా వెళ్తూ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటుంటారో తెలుసా, ఇది ఒక ఫ్యాషన్ అండి, ఈ యొక్క పాపము కలిగి ఉండడం అది పాపముగా మేము చూడట్లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంజాయ్మెంట్, ఇది ఒక ఆనందకరమైనటువంటి జీవితముగా భావించేటువంటి యవనస్తులు, భావించేటువంటి మధ్య వయస్కులు ఎంతో మంది ఉంటున్నారు. అయితే పౌలు అంటున్నటువంటి మాట, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. పౌలు ఎంత స్పష్టముగా ఈ మాట చెప్తుంటున్నాడు, అవేవనగా కాముకత్వము, జారత్వము, అపవిత్రత, ఆ తర్వాత జాబితా కనిపిస్తుందండి. గలతీ 5:1 మీరు చూసినట్లయితే పౌలు ఏమన్నాడు తెలుసా, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. 13:3 స్వాతంత్రము శరీర క్రియలను హేతువు చేసుకొను గనుక. ప్రిమనటువంటి వాళ్ళరా, ఈ భాగంలో మరి చూసినట్లయితే పౌలు అంటున్నటువంటి మాట, క్రీస్తు మనలను స్వతంత్రులుగా ఆయన చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి. ఆ మాట చూడండి అండి, స్థిరముగా నిలిచి. చాలా మంది ప్రేమైన వాళ్ళరా ఆత్మీయ జీవితంలో స్థిరముగా నిలబడలేక లుక్వాంగ్గా ఉంటారండి, నులివెచ్చని స్థితి అండి. కొంచెంసేపు ఇటువైపు ఉంటారు, కొంచెంసేపు ఇటువైపు ఉంటారు. ఆదివారము మందిరంలో ఉంటారు, సోమవారం నుంచి ఆ యొక్క శనివారం వరకు లోకంలో ఉంటారు. ఆదివారము ప్రభుబల్ల తీసుకుంటారు, మిగతా రోజులు ఏవైతే తీసుకోకూడదో అవి తీసుకుంటూ ఉంటారు స్థిరముగా నిలిచి. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు, మరల దాస్యమను కాడి క్రింద మీరు చిక్కుకొనకుడి. మీరు చిక్కుకొనకుడి అంటే ఎవరో మనల్ని చిక్కింప చేయట్లేదండి, లేదా ఎవరో మనల్ని వంటెడ్గా స్ట్రక్ చేయట్లేదు. పౌలు అంటున్నాడు మీరు చిక్కుకొనకుడి అంటే దాస్యము అనేటువంటి కాడి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పాపము. ఆ తర్వాత 13:3 స్వాతంత్రము శరీర క్రియలను హేతువు చేసి కొనక. స్వాతంత్రము శరీర క్రియలను హేతువు చేసుకున్నదంట అండి. అంటే నువ్వు జీవితంలో స్వాతంత్రము కలిగి ఉన్నావు అంటే నీ జీవితంలో శరీర క్రియలు నీలో లేనట్లే. అయితే పౌలు అంటున్నాడు మరలా అక్కడికి వెళ్ళవద్దు, ఆ దాస్యమను పాపపు కాడి క్రిందికి నీవు వెళ్ళవద్దు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 5:16 నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. పౌలు ఒక చిన్న టిప్ చెప్తుంటున్నాడండి, ఏ విధంగా శరీర క్రియలను మనము నెరవేర్చకుండా ఉండగలమో తెలుసా. పౌలు అంటున్నటువంటి మాట, నేను చెప్పున్నదేమనగా అంటే స్పష్టంగా చెప్తుంటున్నాడు, ఆత్మానుసారముగా మీరు నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. హల్లెలూయా. ఒక చిన్న టిప్ చెప్తుంటున్నాడండి, ఆత్మానుసారముగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. ఆత్మానుసారం అంటే ఏంటి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము. మనకందరికీ కూడా తెలుసు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో శరీరానుసారంగా నడుచుకోవడం దేవుని యొక్క చిత్తము కాదు, ఆత్మానుసారంగా నడుచుకోవడం దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే గలతీ 5:17 చూసినట్లయితే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఏంటండి యొక్క మాట అర్థము, మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అంటే అర్థం ఏంటిదో తెలుసా, ఏ ఒక్కరికి కూడా పాపంలో ఉండాలనే కోరిక ఉండదండి, ఏ ఒక్కరికి కూడా పాపము చేయాలి అనేటువంటి కోరిక కలిగి ఉండరు. అందుకే పౌలు అంటున్నాడు మీరు ఏమి చేయ నిశ్చయింతురో అవి మీరు చేయకుందురు. వై, ఎందుకంట అదే వచనంలో చూసినట్లయితే ఈ శరీరము లోపల ఉండే ఆత్మకును, లోపల ఉండే ఆత్మ బయట కనిపించేటువంటి శరీరమునకు విరోధముగా పోరాడుతుంటున్నాయి. దేర్ ఇస్ బ్యాటిల్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. నీ లోపల జరిగే ఆ యొక్క యుద్ధం ఏంటో తెలుసా, నీ లోపల జరిగే ఆ యొక్క పోరాటం ఏంటిదో తెలుసా, నీ శరీరమునకు నీ ఆత్మకు మధ్యలో జరిగే యుద్ధము, నీ శరీరముకు నీ ఆత్మకు మధ్యలో జరిగే పోరాటము. ప్రిమిన వలన మైండ్ అనేటువంటిది శరీరమును లేదా ఆత్మను కూడా ప్రేమైన వాళ్ళ కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంటుంది.
అంటే నీ మనస్సు ఆత్మానుసారంగా ఉంటే నీ మనస్సు ఆత్మానుసారంగా పనిచేస్తుంది, నీ మనస్సు శరీరానుసారంగా ఉంటే నీ మనస్సు శరీరానుసారంగా పనిచేస్తుంది. టూ డిఫరెంట్ టైప్స్ ఆర్ టూ డిఫరెంట్ పీపుల్ నీలోనే ఉన్నారు. వన్ ఇస్ ఔటర్ మ్యాన్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇన్నర్ మ్యాన్. బయట కనిపించేటువంటి వ్యక్తి వేరు, లోపల ఉండేటువంటి వ్యక్తి వేరు. ఈ లోపల ఉండేటువంటి ఇన్నర్ మ్యాన్ ఎప్పుడైతే బలముగా ఉంటాడో, ప్రేమన వలన ఆ వ్యక్తి ఆత్మానుసారంగా వారు నడుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పౌలు అంటున్నటువంటి మాట, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును ఒకదానికొకటి విరోధముగా నడుచుకుంటుందంట. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8:5-6 చూసినట్లయితే శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానములై ఉన్నవి. శరీరానుసారమైన మనసు అంటే కార్నల్ మైండ్, మనసు అంటే అక్కడ మైండ్. రెండవదిగా ఆత్మానుసారమైన మనసు అంటే స్పిరిచువల్లీ మైండెడ్. నీ జీవితంలో ఎప్పుడైతే శరీరానుసారమైన మనసు ఉంటుందో అది నిన్ను మరణమునకు తీసుకెళ్తుంది. ఆత్మానుసారమైన మనసు నీ జీవితంలో ఉంటే సంతోషము, సమాధానం, నెమ్మది, దీర్ఘశాంతం ఉంటుంది. ప్రేమైన వాళ్ళ, యువర్ మైండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ యొక్క మనస్సు, నీ యొక్క మైండ్ చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ యొక్క మైండ్ ఒక మనిషిని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది. నీవు ఆత్మానుసారంగా ఉండాలా, శరీరానుసారంగా ఉండాలా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, వేటి మీద నీ మనసు ఉంచుకొని ఉన్నావు? కాముకత్వమా, జారత్వమా, లేదా వ్యభిచారమా, లేదా అక్రమ సంపాదననా, లేదా ఒకవేళ అక్రమ సంబంధాలా? ప్రేమల వల్ల అక్కడ ఒక పెద్ద జాబితా ఉందండి. ఆయన గణితుల క్లాస పత్రిక 5:19-21 చూసినట్లయితే పెద్ద జాబితా పౌలు ఇచ్చాడు. అవన్నీ కూడా శరీర కార్యములు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, అందుకే ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడండి. బైబిల్లో చూసినట్లయితే రోమిల క్లాస పత్రిక 8:3-4 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించది నడుచుకొను మనయందు ధర్మశాస్త్రమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మనకు పాపమునకు శిక్ష విధించెను. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, దేవుడంట తన కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపించాడంట. దట్ మీన్స్ నేచర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ పర్సన్. ఆయన స్వభావము పాపము కాదు. మరలా నేను చెప్తున్నాను, దేవుడు తన కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపించాడు. దట్ మీన్స్ హిస్ నేచర్ ఇస్ నాట్ సిన్ఫుల్. ఆయన స్వభావము పాపము కాదు, ఆకారము పాపపు శరీరాకారముతో. బైబిల్లో చూసినట్లయితే రాయబడింది ఆయన శరీరమందు పాపమునకు శిక్షింపబడును. మనము చేసినటువంటి పాపములు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంటే ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఒక వ్యక్తి పాపం చేస్తే ధర్మశాస్త్రం చెప్తుంది అతనికి ఎటువంటి శిక్షలు పడాలి. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి జరిగించకపోతే వచ్చే శిక్షలు అన్నీ కూడా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద కలువరి శిలువలో ఆయన మీద ఆ నేరము మోపబడింది పాప శరీరాకారముతో. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, పాపముతో ఆయన రాలేదు కానీ పాప శరీరాకారముతో ప్రభు లోకంలోనికి వచ్చాడు. బైబిల్ చూసినట్లయితే ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత గొప్ప త్యాగం చేశాడు ప్రేమైన వారారా, నీ కొరకు, నా కొరకు. కలువరి శిలువలో ఆయన మరణించాడు. పాపపు ఊబిలో నుంచి మనం బయటికి రాలేని స్థితిగతులలో ఉన్నప్పుడు దేర్ ఓన్లీ వన్ వే, ఒకే ఒక మార్గం ఉందండి. ఊబిలో పడిన ఏ ఒక్కరు కూడా బయటికి రారు ప్రేమైన వాళ్ళరా, ఊబిలో పడిన ఏ ఒక్కరు కూడా. అయితే బయటికి రావాలంటే ఏదైనా ఒక తాడు లేదా ఏదైనా పట్టుకొని బయటికి రావాలి. ప్రేమైన వాళ్ళరా, నీళ్ళలో ఊబి ఉంటుంది, ఊబిలో నుంచి బయటికి ఎవరు రాలేదు. అయితే ఆ క్రాస్ ఏంటిదో తెలుసా, ఆ సిలువ ఈ లోకంలోనికి. ప్రేమైన వాళ్ళరా, సిలువ వేయబడినటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? నీవు ఎప్పుడైతే ఆ కలువరి సిలువను నీవు ఆశ్రయిస్తావో, ఆ పాపపు ఊబిలో నుంచి కలువరి సిలువలో నీ కొరకు వేలాడినటువంటి ప్రభు యేసు క్రీస్తు యొక్క పాదములను నీవు పట్టుకుంటావో, దెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిన్ఫుల్ వరల్డ్, ఆ పాపపు ప్రపంచం లోకంలో నుంచి నువ్వు అప్పుడు బయటికి రాగలవు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ మనసు వెట్టి మీద ఉంచుకొని ఉన్నావు, శరీరానుసారంగానా లేదా ఆత్మానుసారంగానా? ప్రభు మాట్లాడుతుండగా మీ కొరకు ప్రార్థన చేస్తాను.
కృపగల దేవ దయ కలిగినటువంటి మా ప్రభు మహిమ కలిగినటువంటి మా యేసు హెచ్చరికలతో సందేశమును బట్టి నీకు స్తోత్రం తండ్రి. వేటికి మీద మా మనస్సు మేము ఉంచుకొని ఉన్నాం అనేటువంటి గంభీరమైన సందేశం ద్వారా ఈ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. మా యొక్క మనస్సు ఆ హృదయమునైన ఆత్మానుసారముగా నడుచుకునడానికి కృపను చూపించమని ప్రార్థన తండ్రి. ఎవరైతే ఈ సందేశం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభు అందరినీ మీరు దర్శించారు. శరీరానుసారమైన మనస్సు మరణము అని వాక్యంలో రాయబడింది, ఆత్మానుసారమైన మనస్సు జీవము. యేసు నామమున ఆత్మానుసారంగా మేము జీవించడానికి, బ్రతకడానికి, నడుచుకోవడానికి చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఎవరైతే పరిచయం ప్రేమించి వారి వంతు సహకారం అందిస్తున్నారు, వృద్ధిగా దీవించారు, మెండైన మేలులు, మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదము వారికి దయచేయండి తండ్రి. నీకు కృతజ్ఞతలు సందేశం ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరూ వారి రోగం సమస్యలు వ్యాధుల నుంచి వారు బాగుపడతారు ప్రార్థించారు.